जली को आग कहते हैं, जली को आग कहते हैं, बुद्धि को खाक कहते हैं, जिस खाक से बारूद बनी उसे तदर्शानी श्रीनिवास यादव कहते हैं। थैंक यू। कल हमको साहब इधर बुलाए थे, कुछ खबरी सुनाए, तो हम लोग साहब से गुजारिश करें कि हमारे मोहल्ले में आके थोड़ा उनको भी एक कुछ खबरी सुना दे कि हमारे कोटस जाति होने वाले हैं और इनकी मेहरबानी है, हमारे साथ हर एक पल हर एक सेकंड हर एक बार हमारा साथ दिए और इतनी हिम्मत दिए कि तुम लोग घर बना लो, मैं हूँ ना, ये मुंडा दंगल का फोन है, मैं हूँ ना, इतनी बड़ी बात पर थाली ना मारना, ये मान चाहिए, मैं हूँ ना का मतलब है कि टाइगर हमारे साथ है, हमें डरने की कोई जरूरत नहीं, यहाँ से कोई एक इंच भी हलने की जरूरत नहीं। अब मैं गुजारिश करता हूँ साहब के मुंह से सुने तो आपको ज्यादा खुशी होगी। शुक्रिया। गौरव ने लो अध्यक्ष वारी अदे विधा मजी कॉर्पोरेटर चरण्य गारु श्रीनिवास गौड गारु बस्ती पेद्दल अंदरिकी ग्यारवे अयिंदनि चेप्पि इक्कडिकि रावडं जरिगिंदि। सेम टाइम मी अंदरिनि कूडा कलुसुकुने भाग्यं कलगडं अयिते मन हैदराबाद सिटीलो ఇటువంటి క్వార్టర్స్ మరి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ 9 ప్రాంతాలలో 485 ఇల్లు కట్టింది, దాంట్లో మనది కూడా ఉన్నది. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి మనం నివాసం ఉన్న ఈ ఇల్లు మన సొంతం కాదు, అది జిహెచ్ఎంసికి సంబంధించినటువంటి ఆస్తి. కానీ ఇక్కడ పేదవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు మరి నిరంతరం ఈ ఇంట్లో మాకు సొంతం ఎప్పుడైతే అనేటువంటి ఒక ఆవేదన బాధ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది. అయితే మొన్ననే సబ్ కమిటీ మీటింగ్లో ఈ దగ్గర దగ్గర 4-5 సంవత్సరాల నుంచి ఈ ఇష్యూ మీద కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత అయితే జిహెచ్ఎంసీ అధికారులు ఏం చెప్పిందంటే ఒకవేళ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే మరి వాళ్ళకే ఇచ్చేస్తాము అనేటువంటిది ఒకటి చెప్పారు. అయితే ఈ 9 ప్రాంతాలలో గోడెక్క కబర్, బేగం బజార్ ప్రాంతం, చంద్రాయణ గుంటలు, చెంగంపేట ప్రాంతంలో ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాం. అయితే ఈ ఇష్యూ మీద మన అధ్యక్షుల వారికి మన కమిటీ సభ్యులందరితో నేను మాట్లాడితే నాకు ఆల్రెడీ ఆ పక్క ఘనం బనాలి అన్నా, మళ్ళీ మాకు డబుల్ బెడ్రూమ్ ఏంటి ఎందుకు, ఈ ఉన్నాయి మా సొంతం అయితే సరిపోతుంది అనేటువంటిది మీరు చెప్పిన మీదట మొన్ననే 2 డేస్ బ్యాక్
मैं सब कमीटी मीटिंग लो इश्यू अदे विधा मन पंचलालपेट प्रांत में उोईगूड प्रात इवन मरी वाल रेग्युर्चा रूपये खर्च लेकिन वाले मरी 58 जीवो कने चपेट जी मैक्सीम 4-5 मंथ्स अटे ओ नागर ने మీ అందరి ఇల్లు మీకు సొంతమైతే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అవి క్లియర్ కాగానే మీకు సర్టిఫికెట్స్ ఇస్తారు. రెండోది నేను ఆ రోజు చెప్పిన 3 సార్ పైలే మై బోలా ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే మీరు ధైర్యంగా కట్టుకోండి. కోయిబి డిపార్ట్మెంట్ వాళ్ళ ఆయనతో మై దగ్గరమని చెప్పి చెప్పినా మరి దాని ప్రకారమే కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. ఇంకెవరన్నా ఇంటి పని చేసుకోవాలంటే చేసుకోండి. మరి తప్పకుండా కేసీఆర్ గారు మరి పేదవాళ్ళ ముఖ్యమంత్రి కాబట్టి మన కోసం ఎన్ని కార్యక్రమాలు చేశారో మీకు అందరికీ తెలుసు. 200 ఉన్న పెన్షన్ని 2000 చేశారు. ఒక ఆడపిల్ల మన కుటుంబంలో మ్యారేజ్ అయితే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కింద 1 లక్ష రూపాయలు ఇస్తారు. మన బిడ్డ ప్రెగ్నెంట్ అయితే మరి వారికి కూడా ఆర్థిక సహాయం అందించి మరి డెలివరీ తర్వాత కూడా ఒకవేళ బిడ్డ పుడితే 13,000 బాబు పుడితే 12,000 ఇటువంటి కార్యక్రమాలు కూడా చేస్తాం. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే మీరు ధైర్యంగా ఉండండి. మీకు అన్ని విధాలుగా నేను ఉన్నా. మీకు ఆపతి స్వాపతి పండుగ వచ్చినా పాపం వచ్చినా మంచి చెడు అన్నిటికీ మరి గడిచిన 25 ఏళ్ల నుంచి ఉన్నాం ఇప్పుడు కూడా ఉంటాం కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. వీలైనంత తొందరలో మీ ఇల్లు మీకు సొంతం అవుతున్నాయి. ఆప్కే ఘర ఆప్కే ఘర ఆప్కా ఘర ఆప్కే ఓ జాత ఔర్ గవర్నమెంట్ గవర్నమెంట్ అఫీషియల్లీ ఆప్కు సర్టిఫికెట్ దేతే ఇది మీ ఆప్కా ఘరే బోల్కే కాబట్టి మీ అందరికీ చెప్తుంది మీ అందరికీ కూడా ఈ మీ ఇల్లు మీ సొంతం అయితే కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి